గ్రేటర్ పీఠంపై మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు మాజీ మంత్రి టీఆర్ఎస్ సీనియర్ నేత దానం నాగేందర్. ఈ ఆరేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి తమను గెలిపిస్తుందని అంటున్న దానంతో మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. ఎన్నికల్లో భాగంగా అన్ని రాజకీయ పార్టీలు కథన రంగంలోకి దిగాయి. ముందుగా అధికార టీఆర్ఎస్ పార్టీ రోడ్ షోలతో నగర వ్యాప్తంగా కూడా ఊరెత్తిస్తున్నారు. మంత్రి కేటీఆర్ నగరంలో విస్తృతంగా పర్యటన కొనసాగిస్తున్నారు. మనతో మాట్లాడడానికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రి దాన నాగేందర్ ఉన్నారు. చెప్పండి సార్, ప్రజల నుంచి ఎట్లా స్పందన వస్తుంది? ఎట్లా ఉంది? మీరే చూస్తా ఉన్నారు స్పాంటేనియస్ గా ఈ రోజు కేటీఆర్ కేసీఆర్ గారి నాయకత్వం లో ఇదే హైదరాబాద్ అభివృద్ధి జరుగుతుందని, విశ్వనగరం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు, అశాంతి నగరం కావద్దు అని, అదేవిధంగా విశ్వనగరం కావాలని ప్రజలు కోరుకుంటున్నట్టు ఈ తరుణంలో తండోపతండాలుగా ప్రజలు చెప్పినా చెప్పకపోయినా మా అక్క విజయలక్ష్మి గద్వాలమ్మ, మా ఇంద్రకరణ్ రెడ్డి అన్న బంజారాల డివిజన్, అదేవిధంగా వెంకటేశ్వర కాలనీ జూబ్లీహిల్స్ డివిజన్ నుంచి ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. కాబట్టి ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఎన్నికలకు బీజేపీ ఏదో అసత్య ప్రచారాలు చేస్తా ఉందో, ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ఏదో కుట్ర జరుగుతుందో, దానికి తప్పకుండా రేపు 1వ తేదీ నాడు గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ జెండాను రేపరేపలాడించి మరి బీజేపీకి కాంగ్రెస్ కు బుద్ధి చెప్తారు. అంటే దుబ్బాక ఎలక్షన్ తర్వాత ప్రజలందరూ మా వైపు ఉన్నారని బీజేపీ చెప్తోంది. దుబ్బాక రేపు జరిగేది దబ్బాకనే అలా పని. ఎట్లా ఉంది స్పందన ప్రజలు? స్పందన మీరే చూస్తా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీలో బ్రహ్మాండంగా ఉంది. మరి ఎక్కడ పోయినా గానీ జనాలందరూ కూడా టీఆర్ఎస్ ను బలపరచడానికి ముఖ్యమంత్రి గారి యొక్క పై తీసుకున్న నిర్ణయాలపైన నమ్మకం పైన ప్రజలందరూ కూడా నమ్మకంతో ఉన్నారు. ఖచ్చితంగా రేపు 1 డిసెంబర్ కు కారు గుర్తు కోటేసి గెలిపించి 199 సీట్లు పోయినసారి వచ్చినాయి, ఈసారి 100 దాటే అవకాశం కూడా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. బీజేపీని కుయుక్తులు చేసినా కానీ ఇక్కడ హైదరాబాద్ ప్రజలు నమ్మరని చెప్పి ఈ సందర్భంగా తెలియడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా మా యొక్క బంజారా హిల్స్ అభ్యర్థి విజయలక్ష్మి గారు బాగా చాలా కష్టపడి 5 సంవత్సరాల వార్డును ఆ డివిజన్ బాగా డెవలప్ చేశారు. ఈసారి కూడా భారీ మెజార్టీతోనే, పోయినసారి 7600 మెజార్టీతో గెలవడం జరిగింది, ఇప్పుడు 15000 మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియడం జరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలందరూ కూడా అభివృద్ధిని కోరుకుంటున్నారు. 67000 కోట్ల రూపాయలతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం కాబట్టి ప్రజలందరూ కూడా కారు గుర్తు పైన ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి మాజీ మంత్రి దాన నాగేంద్ర అలాగే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మరోసారి గ్రేటర్ పైన గులాబీ జెండా ఎగరేస్తామని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. సత్యనారాయణ.